జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఏడో నెలైనటువంటి ఈ జూలై మాసంలో 1వ తారీఖు నుండి 31వ తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ నెలమాస కాలంలో మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు, యువత యువకులకి, ప్రేమికులకి ఈ నెలలో ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ప్రేమికులకు మధ్య వచ్చేటటువంటి తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఏ అంశాల మీద ఎటువంటి పరిస్థితులు, స్థితిగతులు వ్యతిరేకత ఉంటాయి, ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ముందస్తుగా ఈ మీనరాశి కలిగినటువంటి వారిలో ఏదైతే మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని, అంటే ప్రేమని, ఒకరి మీద ఇష్టపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విషయాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచన పడేవారికి, తర్వాత ఇది చెబితే ఆ ప్రేమాభిమానం అవుతుందా లేకపోతే దూరం అవుతుందా అనుకునే వాళ్ళు, చెబితే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనుకునేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి మీ మనసులో ఉన్నటువంటి అంశం తెలియపరచడానికి ఈ మాసంలో 5వ తారీఖు శుక్రవారం అమావాస్య దాటిన తర్వాత 6 నుంచి 21వ తారీఖు ఆదివారం పౌర్ణమి వరకు ఈ మధ్యకాలంలో మాత్రము సమయాన్ని, పరిస్థితిని బట్టి మీరు ఒక స్నేహితుల పరంగానో ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆధారపడి ఒక రాయబారి పరంగా కాకుండా మీరు ఇండైరెక్ట్గా, అంటే మీరు డైరెక్ట్గా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచగలిగే ప్రయత్నం చేయటం వలన మీ మనసులో ఏదైతే మీరు ఇష్టపడుతున్నటువంటి అంశంలో ఆశించినటువంటి ఫలితం కూడా ఈ సమయకాలం మీకు తప్పకుండా వర్తిస్తుందని చెప్పవచ్చు. అలాగే ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారి మధ్య చిన్న చిన్న తగువులు, సమస్యలు రావటం, కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండటం, కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు గొడవ పడటము, కొన్ని రోజులు కలిసి ఉండటము, కొన్ని రోజులు వ్యతిరేకత అవటము, ఎప్పుడు మంచిగా ఉంటామో ఎప్పుడు మంచిగా ఉండామో తెలియనటువంటి, కాస్త ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని కొన్ని ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆ తరహా సంబంధించిన వారికి మాత్రము ఈ సమయకాలం కొంచెం స్టాండర్డ్ ఏర్పడటము, వాళ్ళ గురించి అర్థం చేసుకోవటము, తిరిగి మంచిగా కలిసి ఉండేటటువంటి పరిస్థితులు జరగటము కూడా ఈ సమయకాలంలో వర్తిస్తాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలా ప్రేమాప్యతగా ఉన్నటువంటి వారి మధ్య కూడా కొంతమంది సమస్యలు తీసుకురావడానికి, విడగొట్టడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అవి కాస్త ముందస్తు జాగ్రత్తగా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ప్రవర్తించి మీ ఇరువురు మధ్య ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు చేసుకోవాలి. అదే మాదిరిగా ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయి తిరిగి వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తామో ఆ చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా గత కొంతకాలంగా విఫలమవుతూ దూరమైనటువంటి వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు అవి అనుకూలంలో రాక బాధపడేటటువంటి సంఘటనలు కూడా ఈ సమయకాలంలో కొంతమేర వారికి ఆ దూరమైనటువంటి వారిని ఎదురుపడటం కానీ, వారితో మాట్లాడటం కానీ, వారి నుంచి ఒక మెసేజ్ రావడం కానీ, కొంతమేర వారు మీ గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు రావడం కానీ, దాని వలన మీరు కొంత రియలైజ్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఈ 7వ మాసకాలంలో అనుకూలంగా మారుతుందని తెలియపరచవచ్చు. అలాగే మీ ప్రేమను పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం కూడా ఈ సమయకాలం కొంతవరకు మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. కాబట్టి 6వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ఇష్టపడినటువంటి అంశం, ఎందుకంటే పెళ్ళి అనేది 2 కుటుంబాలు పెద్దలకు సంబంధించిన అంశం, ప్రేమ అనేది మనకు ఎలా పుడుతుందో అనేది మనం చెప్పలేం, కానీ ప్రేమ మధ్యలో కొంతమంది మనం ఈ ఉద్యోగాలు రావాలి, స్టాండర్డ్గా నిలబడాలి, అంతలో మనం సెటిల్ అయిన తర్వాతే వివాహం వైపు వెళ్ళాలి, పెద్దవాళ్ళు తెలియపరచాలనుకోవటం, అది కొంతమందికి కొన్ని సందర్భాల్లో వారు కలిసి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అది వ్యతిరేకం అవుతుంది. కానీ ఈ మాసకాలంలో మీ ద్వారాగా కాకుండా వేరే వాళ్ళ ద్వారాగా కుటుంబీకులు తెలియటం వల్ల తర్వాత మీరు సమస్యలు పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ఇష్టపడుతున్న అంశం ఏదైతే ఉందో అది మీ మనసులో ఉంచి మీ పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి ప్రయత్నము, తెలియపరచడం వల్ల కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తెలియపరచడంలో మీకు కొంతవరకు మంచి జరుగుతుంది. అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలో, అంటే పెళ్ళైన కొన్ని రోజులకే
విడాకులని, విడిపోవటం అని, సౌఖ్యత లేక దూరం అవటము, ఈ తరహా సంబంధించిన సమస్య. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కొంత వారి యొక్క వ్యక్తిగత కారణాల వలన, ఇంట్లో అత్తామామల వలనో, తల్లిదండ్రుల వలనో, బంధువుల వలనో, కొంతమంది పరస్త్రీ పరవ్యక్తి స్నేహాల వలనో కలిసి లేకపోవటము, దాని వలన వివాహమైన తర్వాత కుటుంబం ఏర్పడి పిల్లలు ఉండి కుటుంబ సభ్యులు ఉండి కూడా కొంతమంది పరాయి ఆలోచనలు, పరమార్థంలో, పరవాయి చెప్పుడు మాటల్లో వెళ్ళి కూడా కేసులని, గొడవలని, పంచాయతీలని, సౌఖ్యతగా కలిసి లేకపోవటము, సంబంధం లేకుండా జీవించటము, ఈ తరహా సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడుతూ చూస్తూ ఉంటాము. అటువంటి ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతూ ఆ సంబంధించినటువంటి సమస్యలను సర్దుకోవాలి, ఆ సమస్య నుంచి బయటపడాలనుకునే వారికి ఈ సమయకాలము కొంత మీకు మంచి అనుకూలతలను ఏర్పరుస్తాయి. కాబట్టి తిరిగి మిమ్మల్ని మీరు కలుపుకొని కలిసి బ్రతకడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంత ముందుకున్నా ఈ సమయకాలంలో తప్పకుండా చేయండి, మీకు మంచి రిజల్ట్ ఏర్పడుతుంది. ఈ సమయకాలంలో ఇంకాస్త మీకు మెరుగైన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయి. అలాగే కొన్ని ప్రేమాభిమానాలు ఒక్కొక్కరు బతుకు తెరువులో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు కానీ, అక్కడ కొంతమంది విదేశాల్లోకి వెళ్ళి అక్కడ పరిచయమైన కొన్ని ప్రేమల వలన మొదట్లో ప్రేమాభిమానం మొదలయ్యేటప్పుడు సంతోషము, కొన్ని రోజులు హ్యాపీనెస్, ఆనందము, తర్వాత అది కాస్త కొంచెం వేరే రిలేషన్లోకి వెళ్ళి ఆ రిలేషన్ కాస్త కొంతకాలం సాగి ఉన్నట్టుగా ఉండి వారి ఫోన్లు లిఫ్ట్ చేయకపోవటం, వారికి వేరే సంబంధాలు కుదరటము, పెద్దవాళ్ళు ఇష్టం లేదని ఒప్పుకోవటం, వీరి ఇరువురు మధ్యన వేరే వాళ్ళు రావటం వలన వీరి ఇరువురు యొక్క రిలేషన్ అనేది పూర్తిగా చెడిపోయే పరిస్థితికి వచ్చి అందులో కొంతమంది బాధపడి ఎలాగ ఏ విధంగా వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి అవ్వక వేదన పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి కూడా ఈ సమయకాలం కొన్ని ప్రశ్నలకు జవాబు అలా దొరుకుతుంది. ఏమిటంటే ఏదైతే కొంతకాలం రిలేషన్లో ఉండి దూరమైనటువంటి వారు ఉన్నారో తిరిగి వారు వీరి దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేయటం కానీ, కొంత వారికి ఎదురైన సమస్యని ఒక వ్యక్తి వలన అనుకోకుండా వాళ్ళకి ఏర్పడేటటువంటి ఒక ఆలోచన వలన ఆ సమస్యని పూర్తిగా అధిగమించి వారు వీరి దారికి వచ్చేలాగా చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగాను, తర్వాత మీలో మీరు బాధపడి ముందుకు నడిచేటటువంటి పరిస్థితుల పరంగా కాకుండా ఏ విధంగానైనా ఆ సమస్యను అవరోధించాలని చేసేటటువంటి ప్రయత్నంలో మీకు తప్పకుండా రిజల్ట్ ఈ సమయకాలంలో దొరుకుతుంది. దానికి సంబంధించిన ఒక వ్యక్తి సహాయ సహకారాల వల్ల కూడా మీ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎప్పుడు సమస్య అనేది మన వలన కానప్పుడు ఆ సమస్య ఎటువైపు నుంచి తీరుతుందా, ఎవరి వలన తీరగలుగుతుందో తెలుసుకొని కూడా ఆ తరంగా కూడా ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఆ సమస్యకు దారి దొరుకుతుంది. అదేవిధంగా చాలామంది కొంత వివాహేతర సంబంధాల వలన, అనవసరమైనటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన బాధపడి ఆ సమస్యల నుంచి బయటపడలేక ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా బయటపడాలో అర్థం కాని పరిస్థితులలో కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా ఆవేదన చెందుతూ బాధ చెందుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఆ కుటుంబ సభ్యులకి ఈ సమస్య వలన బాధపడగలిగి మనశ్శాంతి లేక కొన్ని ముఖ్యమైనవి కోల్పోయి వేదన పడి రోధిస్తున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఒక మంచి అవకాశము, ఆ సమస్య నుంచి బయటపడే ఒక మంచి దారి కూడా దొరుకుతుంది. చాలామంది పెద్దలు, పిల్లల నుంచి పెద్దలు, పెద్దల నుంచి పిల్లలు బాధపడే అంశాలు, ప్రేమికులు దూరమయ్యే అంశాలు, మధ్య వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రేమాభిమానం ఉన్నవారు చెడగొట్టి ఒకరికొకరి సంబంధం లేకుండా చేసే ప్రయత్నాలు చూస్తూ ఉంటాము. సహజంగా ఒకరి మధ్య బలమైన సమస్య మొదలైందంటే దాని మీద కొన్ని చెడు ప్రయోగాలు, వశీకరణలు, కొన్ని శుద్ర ప్రభావాలు, మరుగు మందు పెట్టడము, ఆ మనిషికి మనిషికి సంబంధం లేకుండా వాళ్ళ వైపున మలుచుకునే విధంగా చేయటము, ఈ తరహా ప్రయోగ ప్రభావాలు బలంగా జరిగినప్పుడు ఆ పరిస్థితుల్ని మనం ఎన్ని విధాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా అది మన వల్ల అవ్వదు. కానీ అది ఎందుకు తెలియక పదే పదే మనం బాధపడుతూ ఉంటాము. కానీ అలా బాధపడటం ఉపయోగం లేదు. ఏదైనా ఒక బలమైన సమస్య జరిగినప్పుడు అది ఎందువలన వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అది తెలియని పక్షంలో దానికి తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదించి పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడాలి. అలా ఆ సమస్యను బయటపడి పూర్తిగా దూరం చేసుకోవాలి తప్ప దాని నుంచి లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం, మానసికమైన వేదన పడటం, దానివల్ల ఫ్యూచర్ను కోల్పోయే పరిస్థితులు చేసుకోవద్దు. ఆ తరహా సంబంధించి ఏదైనా సమస్య మీకు ఉండుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ సమస్యకు 100% ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేసి తమ పరిష్కారం చేసేటువంటి విధానం కూడా తప్పకుండా జరుగుతుంది. సర్వేజన సుఖమ భవంతు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజ్ గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా హిందూస్కోడో మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.